మీ అందరికీ నమస్కారం అండి. నిజంగా ప్రొడ్యూసర్ మన మధురా శ్రీధర్ గారిని, ఎస్ రంగినేని గారు కానీ ఇద్దరిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎలా మనం షార్ట్ కట్ ఏది డబ్బు సంపాదించడానికి అనే చాలామంది ఆలోచిస్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చేది కూడా మనకు ఎంత మార్కెట్ ఉంటుంది, మనం ఎంత డబ్బు పాకెట్లో వేసుకోవచ్చు అని వస్తారు. కానీ ఈ కాలంలో ఒక సూపర్ న్యాచురల్ ఫిలిం దొరసాని, నేను దొరసాని చూసిన తర్వాత మాట్లాడడం నిజంగా చాలా బాగా చేశారు మహేందర్ గారు, చాలా మెచ్చుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఎవరైనా డబ్బు పెడతారు, అలా షార్ట్ కట్ లైన్ల ప్రొడ్యూసర్స్ మధ్యన ఆనిముచ్చేలాగా ఇద్దరు నిజంగా ఐ అప్రిషియేట్ వాళ్ళిద్దరూ వచ్చి ఇలాంటి ఒక టేస్ట్ఫుల్ ఒక స్టోరీని ఇంత అద్భుతంగా ఇంత న్యాచురల్గా తీశారంటే వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి. మీరు అందరూ వచ్చి చూడాలి. వాళ్ళు ఇలాంటి ప్రొడ్యూసర్ని మనం ఎంకరేజ్ చేయాలి, సో దట్ దే విల్ సర్వైవ్ అండ్ దే విల్ డూ బెటర్ ఫిలిమ్స్. వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. దొరసాని నిజంగా నా అమ్మాయి బాగా చేస్తుంది నేను నమ్మ ఉండింది, కానీ నా బంగారు నిజంగా నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో. నిజంగా నాకు మహేందర్ గారు మీకు థ్యాంక్స్ సార్, మీకు థ్యాంక్స్ అండ్ మీకు థ్యాంక్స్. అండ్ ఈయన మన శేషు గారు ఇందాక చెప్పారు, యాక్ట్ చేసింది ఆయన కదా చెప్పారు. యాక్ట్ చేసింది చాలామంది మన ఫ్రేమ్లో ఉంటే ఏం చేయాలి అని, అది మామూలు నిలబడటం చాలా పెద్ద పని, కానీ ఎన్ని ఫ్రేమ్స్ ఈయన ఎంత న్యాచురల్గా చేశారో ఆయన విషయం ఇంకా మీకు తెలియలేదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో కమ్ అండ్ సీ, వాచ్ దీస్ టూ కిడ్స్, దే హ్యావ్ రియలీ డన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ మహేంద్ర గారు అంత బ్రహ్మాండంగా వాళ్ళతో మాత్రం కాదు, ప్రతి ఒక్కరితో చాలా అద్భుతంగా పని తీసుకున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మనకు తెలుస్తుంది. అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మీ ముందుకు వచ్చున్నారు. సో ఈ టీమ్ ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్. అండ్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలకు మనం వెళ్ళి మాట్లాడినా కూడా వేస్ట్ అవుతుంది, కానీ ఈ సినిమాకి మాట్లాడాలి. ఎందుకంటే మీరందరూ వచ్చి చూడాలి, ఇది బతకాల్సిన సినిమా. దీంట్లో మన ఎవరికి నచ్చదు, మనకు ప్రజాస్వామ్యం కావాలి, ఫ్రీడమ్ కావాలి, కానీ ఇక్కడ తల్లిదండ్రులు లేదు, ఎవరైనా ల్యాండ్ లార్డ్స్ డిక్టేటర్షిప్ చూపించేవాళ్ళంటే మనం ఎంత మంట వేస్తుంది. ఆ సినిమా చూసినప్పుడైతే నాకేమీ అనిపించిందంటే, ఇలా ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు, ఇంత దారుణంగా ఉంటారా అని నాకు చూడ కొద్ది కోపం వచ్చింది. అలాంటి ఒక ఫిలిం మనకు ఎవరికి నచ్చరు. అలాంటి ఒక ఫాదరు, అలాంటి ఫ్యామిలీ, ఒక తల్లి లేని బిడ్డ. సో నిజంగా ఆ స్టోరీని సూపర్ తీసుకెళ్ళారు. ఆ స్టోరీ నేను చూస్తున్నప్పుడంతా అలా ఒక న్యాచురల్గా తీసుకెళ్ళారు. ఈయన అలాగే సినిమా ఒక కమర్షియాలిటీ, ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అంతా ఎలా కమర్షియల్ థింగ్స్ని పెట్టి ఎలా జనాలు లాగుతాం. చాలామంది బిట్ ఫిలిమ్స్ని పెడుతున్నారు. బిట్ ఫిలిమ్స్ అంటే తెలుసు, అంటే ఆభాసంగా ఉండేది, అబ్సీనిటీ ఉన్న సీన్స్ పెట్టి ఎలా సంపాదిస్తామని ఆలోచిస్తారు. కానీ అలా సక్సెస్ ఇచ్చి ఎలాగైనా మన వచ్చేయాలి, ఒక డైరెక్టర్స్ మధ్యలో ఇండస్ట్రీలో వచ్చేయాలి అని అనుకుంటారు. కానీ ఆయన నిజంగా ఒక కావ్యం, దొరసాని అనేది ఒక నిజంగా ఒక కావ్యాన్ని ఆయన మన ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఈయన చూస్తే ఒక రాజు, అండ్ మా అమ్మాయి దొరసాని దేవకి పేరు చాలా అందంగా. అండ్ నేను ఇన్నేళ్ళుగా నేను సినిమా చేస్తున్నాను, నేను ఇంతవరకు సింక్ సౌండ్ అంటే ఏమి తెలియదు. అలా ఉండే నా అమ్మాయి ఫస్ట్ సినిమానే సింక్ సౌండ్ అంటే మనం మాట్లాడేది, మనం తర్వాత వెళ్ళి డబ్బింగ్ మాట్లాడాల్సిన పని లేదు. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్న సౌండ్ని రికార్డ్ చేసి ఈ సినిమా చేశారు. అది చాలా పెద్ద పని. అది ఇంత న్యాచురల్గా చేశారంటే మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాని మీరు మన తర్వాత చూద్దామని మాత్రం లేట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రోజుకు సినిమా రిలీజ్ అయ్యే కాలం, థియేటర్స్కి సినిమాలు కావాలంటే మారుస్తూ ఉండొచ్చు, అలాంటి కాలం. సో ఇలాంటి మంచి సినిమాలను థియేటర్లో వచ్చి చూడాలి. సో మర్చిపోకండి, 2 థియేటర్కి నేను ఊరంతా తిరగబోతున్నా, మా అమ్మాయి కోసం కాదు. ఈ మంచి సినిమా బతకాలి, ఇలాంటి సూపర్ ప్రొడ్యూసర్స్ బతకాలి, అండ్ ఇలాంటి డైరెక్టర్ బతకాలి, అండ్ ఈ సినిమా ఇలాంటి సినిమాలు బతకాలి. Yes, please come. Thank you, sir. Thank you, sir. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.